ఈ పార్కుల ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే 175 నియోజకవర్గాలకు గాను 101 నియోజకవర్గాల్లో పార్క్స్ ను భూ కేటాయింపు పూర్తి చేశామన్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సింగిల్ విండో పోర్టల్ కింద పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులతో పాటు 21 రోజుల్లో ఇస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో కొనసాగించేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ను జిల్లాకు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ తో నెల్లూరు చిత్తూరు జిల్లాలకు ఉపయోగం ఉందని, టెక్స్టైల్స్ పార్కుల నిబంధనలు సరళతరం చేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూలు అన్ని గ్రౌండ్ అయ్యేందుకు నిబంధనలకు సరళతరం చేస్తున్నామని, పరిశ్రమలకు ఇకపై ప్రోత్సాహకాలు ఆన్లైన్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. ఈరోజు ఏదైతే ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎక్కడైనా రిస్క్ ఫ్యాక్టర్ లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా తిరిగి రివైవ్ చేయడానికి దాదాపు 160 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఆ రిస్క్ ఫ్యాక్టర్ను కూడా అధిగమించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అంటే ప్రధానంగా ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలగడమే కాకుండా మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరికీ కూడా మంచి అవకాశాలు కలుగుతాయనేదే ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ రోజు ద్వారా రాష్ట్ర లెవెల్లో కానీ అదేవిధంగా జిల్లా స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కూడా కార్యక్రమాలు రూపొందించుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో అవార్డ్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా.